వేముల వలసలో ఇళ్ల పట్టాలపై ప్రకంపనలు. ఆనందపురం మండలంలోని వేముల వలసలో జగనన్న కాలనీ ఇళ్ల పట్టాల విషయంలో అక్రమార్కులకు పెద్దపీట వేశారని ఒక పక్క అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తుంటే, మరోపక్క అవన్నీ కేవలం కల్పితాలేనని వైకాపా వారు మొండిగా వ్యవహరించడంతో ఈ విషయం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, వైకాపా ప్రభుత్వం ఏర్పడక ముందు అంటే దాదాపు 5 ఏళ్ల కిందట టీడీపీ హయాంలో ఈ పంచాయతీలో 470 మంది నిరుపేదలకు ఇల్లు ఇవ్వడానికి నిర్ణయించి జాబితా రూపొందించారు. వారందరూ అసలు సిసలైన లబ్ధిదారులు కాగా ఈలోపు వైకాపా ప్రభుత్వం ఏర్పడింది. అయితే వారిని కాదని స్థానిక నాయకులు కొత్తగా 100 మందితో జగనన్న ఇళ్ల పట్టాలకు సిఫార్సు చేసినట్లు అభియోగం. ఇది కూడా ఆదరాబాదరాగా ఎలక్షన్ కోడ్ రాకముందు పట్టాలు ఇప్పించే తతంగం కూడా చేపట్టేశారని ఆరోపణ. అయితే వారిలో 5 చనిపోయిన వ్యక్తుల పేరున మరియు దాదాపు చాలా మంది సొంతిల్లు ఉన్న వారికి కూడా పట్టాలు అందాయని విమర్శలు ఉన్నాయి. అన్నారు ఆవిడ ఏం చెప్తే రాసుకుంటారు. నువ్వు ఎవరికి నమ్మిస్తావా? ఇది ఎవరు సరైనారు? నువ్వు కరెక్ట్ చెప్తేనే ఉంటుంది, కరెక్ట్ చెప్పు. ఒక విషయం అమ్మా, నాకు రిజిస్ట్రేషన్ మొత్తం కావాలి. ఏది నీకు అలాయిన్మెంట్ చేసిన ఫ్లాట్ ఏది? అలాయిన్మెంట్ చేసింది ఫస్ట్ అది ఒకటే. నీకు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు? మరి అందులో ఏ పేరు వచ్చింది? కట్టిసేవా నుంచి 33 వరకు 35 వరకు అందరు అలాగే ఇస్తున్నారు. నేను అందుకే అడుగుతున్నాను, మీకు ఇచ్చారో లేదని అడుగుతున్నాను. మరి అదే రాసుకోరు కదా, ఫలానా కూడా రాయండి. ఎవరు Yeah.
ప్లాట్ నెంబర్ 7 చెప్పండి.